నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్సేతి పల్నాడుకు చెందిన ఆ ఎమ్మెల్యే మీదే అక్రమ దందాల ఆరోపణలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి విచారణ జరిపించమని స్వయంగా ఆయనే డిమాండ్ చేయడం వెనుకొన్నది నిజాయితీనా లేక రివర్స్ గేమా కేవలం ఇంటర్నల్ గానే కాకుండా ఆయనకు గట్టు పంచాయతీ సమస్యలు కూడా పెరుగుతున్నాయా ఎవరె ఎమ్మెల్యే ఆయనే ఎందుకు హాట్ టాపిక్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ల మధ్య వ్యవహారం రాజకీయాన్ని దాటి వ్యక్తిగత స్థాయికి వెళ్ళిందా అంటే ఎస్ అన్నదే పొలిటికల్ సర్కిల్స్ సమాధానం ఇప్పుడు కేటీఆర్ మాట చెబితేనే భగ్గుమంటున్నారట బండి అంతటితో సరిపెట్టకుండా నేను వీడని నీడను నేనేనంటూ వెంటాడు వేటాడు అన్నట్టు ఫాలో చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం కేటీఆర్ కు సంబంధించిన ఏ వ్యవహారంలోనైనా బండి సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు తీవ్ర పదజాలంతో విరుచుకు హిందుకు బలం చేకూరుస్తోందని అంటున్నారు తన మీద బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్ ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది టాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదంటూ కేటీఆర్ నోటీసులపై రియాక్ట్ అయ్యారు సంజయ్ నోటీసుకు నోటీసుతోనే సమాధానం చెబుతానని కూడా అన్నారాయన ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ కుటుంబం కేంద్రంగా వివాదాస్పదమైన జన్వాడ ఫామ్ హౌస్ ఎపిసోడ్ మీద కూడా సాధారణ స్థాయికి మించి వెంట వెంటనే బండి సంజయ్ రియాక్ట్ అయ్యారన్న అభిప్రాయం ఉంది దానికి సంబంధించి బండి ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా చాలా అగ్రెసివ్గా ఘాటుగా ఉన్నాయంటున్నారు అక్కడ కేటీఆర్ ఉన్నారా లేదా అన్న క్లారిటీ రాకముందే ఫామ్ పార్టీలు ట్విట్టర్ టిల్లు కూడా ఉన్నారంటూ వ్యంగ్యంగా ఒకంత ఘాటుగా మాట్లాడారు కేంద్ర మంత్రి అదే సమయంలో ఈ విషయంలో ఎక్కడ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తుందో కాంగ్రెస్ కాంప్రమైజ్ అవుతుందోనన్న అనుమానంతో అట్నుంచి కూడా ఒత్తిడి పెంచేలా మాట్లాడారు బండి అసలు గతంలో ఏ విషయంలోనూ ఏ నాయకుడి మీద వచ్చిన ఆరోపణలపై కూడా రియాక్ట్ అవ్వనంత వేగంగా సీరియస్గా ఈ ఫామ్ హౌస్ ఎపిసోడ్ పై బండి సంజయ్ ఒకే రోజు ఐదారు సార్లు ఎందుకు స్పందించారంటూ ఆరాలు తీస్తున్నాయి రాజకీయ వర్గాలు పైగా ట్విట్టర్ టిల్లులో భయం స్పష్టంగా కనిపిస్తోందంటూ అంత వ్యంగ్యంగా మాట్లాడటం చూస్తుంటే ఆయనకు కేటీఆర్ మీద ఎంత కోపముందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు అదే సమయంలో బండి అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వడం వెనుక కారణాలు బలంగానే ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బండి సంజయ్ అరెస్ట్ అవ్వడం ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం వెనుక కేటీఆర్ ఉందని బండి అనుమానిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు ఆయన సన్నిహితులు నాడు తనని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇప్పుడు సైతం పాత విషయాలను ప్రస్తావిస్తూ కించపరిచేలా మాట్లాడడాన్ని కేంద్ర మంత్రి సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం అందుకే ఇప్పుడు నా టైం వచ్చింది వదల బొమ్మాళి అంటున్నారన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న ఒక అభిప్రాయం బండిని ఉద్దేశించి పేపర్ లీకేజీ అని చదువు వాడని సంబోధిస్తూ వ్యక్తిగతంలో కూడా కింది కిందిస్తాయిదా వెళ్లడంతోనే ఆయన కూడా అదే రేంజ్ లో స్పందిస్తున్నారని చెప్పుకుంటున్నారట బండి సంజయ్ సన్నిహితులు ఈ వెంటాడు వేటాడు ప్రోగ్రాం ఎంత దూరం వెళుతుంది ఏ టర్న్ తీసుకుంటుందన్నది జాగ్రత్తగా గమనించాలంటున్నారు తెలంగాణ పొలిటికల్ పండెట్స్